లో ఇల్లు లేనటువంటి నిరుపేదలందరూ గత 20 సంవత్సరాల క్రితం ఇల్లు లేని వాళ్ళందరూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో భూపోరాటం నిర్వహించి ఆ విధంగా పేదలందరూ గుడిసెలు వేసుకొని చిన్న చిన్నగా రూములో ఇల్లు కట్టుకుంటున్నటువంటి ఇళ్లను ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ దుర్మార్గంగా నిన్న ఎవరు లేని టైంలో పనులు అందరూ పేదలందరూ కూలి పనులు చేసుకొని పోయిన సమయాన్ని చూసి మొత్తం ఇళ్ళ ఇళ్ళనన్నిటి దాదాపు 70-80 ఇళ్లను కూల్చడం చాలా దుర్మార్గమైనటువంటిది. ఎందుకంటే గత 15 సంవత్సరాలు నుంచి 20 సంవత్సరాలు రూపాయింది పేదలందరూ గుడిసెలు వేసుకొని భూపోరాటాలు చేసి అప్పుడున్నటువంటి ప్రభుత్వాన్ని పోలీసు వాళ్ళను రెవెన్యూ ఎదుర్కొని కేసులు పెట్టించుకొని ఆ విధంగా కోర్టు చుట్టూ తిరిగి ప్రభుత్వ స్థలాలను పేదలకు లేని వాళ్ళు నిర్మించుకుంటే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాల్సిన బాధ్యత రెవెన్యూ యంత్రాంగంపై ఉంటే వాటన్నిటి విస్మరించి నేడు దుర్మార్గంగా అన్యాయంగా ఇళ్లను కూల్చడం అనేది తీవ్రమైన చర్య అని తెలియజేస్తున్నాం. అదేవిధంగా కూల్చిన ఇళ్లను అన్నిటికీ నష్టపరిహారం కట్టించాలి, అదేవిధంగా ఎంఆర్ఓను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ నిర్మాత ఆయన విగ్రహం దగ్గర పంట వార్పు చేయడం జరిగింది. ఆ విధంగా రేపు ఎంఆర్ఓ కార్యాలయంలో ముట్టడి చేసి ఎంఆర్ఓను బయట నిలబెట్టి నోటీసులు ఇవ్వకుండా వాళ్ళందరినీ ఆ విధంగా ఇళ్లను కూల్చడం అత్యంత దుర్మార్గమైంది. కాబట్టి ప్రాథమిక హక్కు ఎక్కడైనా పట్టణాలు విస్తరించినాయంటే గ్రామాల నుంచి పట్టణాల ఉపాధి కోసం వచ్చినారు. ఆ విధంగా ఈ గుంటూరు బాపనాయ స్వాతంత్ర సమరయోధుడైనటువంటి గుంటూరు బాపనాయ కాలనీలో ఆటో కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అదేవిధంగా ఇతర రంగాల కార్మికులందరూ ఉపాధి చేసుకుంటూ జీవనం పోషించుకుని వాళ్ళ ఇళ్లను కూల్చడం అంటే అత్యంత దుర్మార్గమైంది. సిపిఎం పార్టీ జిల్లా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. అదేవిధంగా ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలా. ఇక్కడన్నటువంటి స్థానిక ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల గారు ఇప్పటికైనా చర్య తీసుకోవాలా. ఆ విధంగా వాళ్ళు ప్రజాప్రతినిధులు కూడా చూసి చూడనట్టు ఉండడం, అదేవిధంగా పేదలంటే నిర్లక్ష్యం వహించడం ఇది సరైనది కాదు. కాబట్టి పేదలను ఇళ్లను అత్యంత దుర్మార్గంగా కూల్చడం అనేది కరెక్ట్ కాదని చెప్పి డిమాండ్ చేస్తాను.